రైట్. ఇంతవరకు మనం కొన్ని కేసులు విన్నాం, రాజయ్య గారి దగ్గర చాలా మంచి కేసులు కనిపిస్తుంటాయి. మరొకసారి అంటే సార్ చెప్పండి, ఇప్పుడు మాకు చెప్పింది కమ్యూనల్ చెప్పారు, బ్యాంక్ రాబరీ చెప్పారు, విస్టింగ్ కార్డుతో చెప్పారు, అన్నోన్ బాడీని ఎలా తీసుకొచ్చారని చెప్పారు. ఇంకా మీ అనుభవంలో మంచి కేసులు అనుభవం అంటే, ఇప్పుడు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఉన్న వాళ్ళకి మా అడ్వైజ్ ఏంటంటే, అంటే ఈ నాలుగు కేసులు కాకుండా మీకు బాగా గుర్తుండిపోయాయి? చాలా ఉంది, ఉన్నాయి చాలా మంచి కేసు ఒకటి. సందర్భాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు కేసెస్ అంటే దేర్ ఆర్ సో మెనీ కేసెస్. లైక్ యాజ్ ఇన్స్పెక్టర్ నేను 16 ఇయర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఏగా 10 ఇయర్సే సర్కిల్ ఇన్స్పెక్టర్, లాంగ్ పీరియడ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే గ్రేవ్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేసేది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రోజులలో. సో మనం దేవుడు ఆపర్చునిటీ ఇచ్చి చేసినాం, అర్థమైందా? డిఎస్పీ అంతా సూపర్విజన్కి పోతుంది అంతే. ఐఓగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టరే. సబ్ ఇన్స్పెక్టర్ అంటే కొత్త కొత్తగా ఉంటుంది, 10 ఇయర్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ రాదని. సో మనం దేవుడు అవకాశం ఇచ్చి చేసినాము. రకరకాల కేసులు ఎన్నో, రేప్ కేసులు ఎన్నో. సిఐడిలో మీకు గుర్తుపెట్టే కేసులు ఉన్నాయా? సిఐడిలో ఇప్పుడు నేను చెప్పింది సిఐడిదే, నల్గొండ కేసు. ఓకే, తిరుపతిలో మీరు పనిచేస్తున్నప్పుడు? తిరుపతిలో కేసెస్ కూడా నేను జనరల్గా వే ఆఫ్ వర్కింగ్ చెప్తాను. సరే, మీరు మహబూబ్నగర్లో ఎక్కువ చేశారు, 16 సంవత్సరాలు మీరు దాదాపు సర్వీస్ అంతా కనిపెడతాయి. మీకు తెలిసి కొంతమంది జైలు అధికారులు కానీ, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ, కొంతమంది క్రిమినల్స్, కొంతమంది దొంగలు తయారు చేసి బ్యాంక్ రాబరీకి పంపే కేసులు, అంటే మీ సర్వీస్లో కాకుండా పక్కపక్క వాళ్ళు కానీ ఎక్కడైనా విన్నారు మీరు? బ్యాంక్ రాబరీస్ అయితే అయితేనే ఉంటుంది, అప్పుడప్పుడు దాంట్లో దాపెట్టుకుని ఏం లేదు, ఎవరు ఊపురు కూడా, వాళ్ళు కూడా బ్యాంకులు కూడా ఇమీడియట్గా దగ్గర రిపోర్ట్ ఉంది పోలీస్. సో అట్లా ఇన్వెస్ట్ మీ సర్వీస్ కాక ముందు కూడా మీ సీనియర్ చేసిన కేసులను గుర్తున్నాయా బ్యాంక్ రాబరీ అంటే? ఒకప్పుడు నేను ఎస్ఏగా ఉంటే జడ్చర్ల ఎస్ఏగా ఉన్నా, అంతకన్నా ముందు కోజీలో ఉన్నప్పుడు ఒక మన పెబ్బేర్లో ఒక ఉండే పాపం ఒక బ్యాంక్ చాలేళ్ళ కింద 40 ఇయర్స్ అవుతుండో. సో అప్పుడు ఇంట్లో బ్యాంక్ పెబ్బేర్లో పోతుంటే బ్యాంక్ మేనేజర్ చంపేశారు అండి, దాంట్లోనే సిడ్డికాటి బయట క్రిమినల్స్ అని చెప్పి. అప్పుడు మేము మినిషల్ స్టేజ్ ఎక్కువ తెలియదు మనకి, అప్పుడు అయినాయి కేసెస్ కాలేదు కాదు. ఇంకో బ్యాంక్ రాబరీ, ఇంకో బ్యాంక్ థెఫ్ట్ కేసు, ఈవెన్ తిరుపతిలో బ్యాంక్ కేసు ఉండే ఒకటి, దాంట్లో 40 కేజెస్ మొత్తం షాపే లూట్ చేసింది. ఏమేదంటే మధ్యాహ్నం పూట ఇక అందరం ఎవరి పని మీద వాళ్ళు ఉంటాయి కదా, వాడు ఏం చేశారంటే హోల్ కొట్టింది, బ్యాక్ సైడ్ హోల్ కొట్టి హోల్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం బంగారం అంతా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు బ్యాక్ నుంచే మళ్ళీ. సో అది మాకు రిపోర్ట్ అయింది. సో అది అభిషేకం అని ఇంటి పెట్టి ఉండే. సో దట్ టైం డిఐజీ వాజ్ ఐజీ సాంబశివరావు గారు ఐజీ ఉండే, సార్ కూడా వచ్చిన స్పాట్కి. సో దాని తర్వాత అది కంటిన్యూస్ చేస్తుంటే ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్లో దొరికినాడు. సెల్ ఫోన్ ట్రాకింగ్లో అఫెండర్ అది చేస్తుంటే అఫెండర్ ఫిక్స్ అప్ చేసుకున్నాం, అంటే ఎంఓ క్రిమినల్స్, ఎంఓ క్రిమినల్స్ ప్రకారం చేస్తూ చేస్తూ పోతే అది తమిళనాడు గ్యాంగ్. దాన్ని ట్రాక్ చేయాలంటే వాడు హైదరాబాద్ వచ్చేసిండు, హైదరాబాద్ నుంచి అది సెల్ ఫోన్ ట్రాకింగ్ గురించి మేము ఇక్కడ జడ్చర్లలో పట్టుకున్నామని. మళ్ళీ మళ్ళీ వాడు రిటర్న్ వస్తుంటే ఆడ పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రెస్టింగ్ చేసి మొత్తం బ్యాంక్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేసినాం. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.